మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా కృష్ణా జిల్లా నందిగామ తంగిరాల స్వామ్య టీడీపీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ఈ నిరసనకు అనుమతి లేదని టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె మండిపడ్డారు. గౌరవ సభలో ఒక సాటి మహిళని చాలా అగౌరవంగా ఈ వైసీపీ నేతలు గాని ముఖ్యమంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామండి. ఈరోజు నిజంగా ఒక మహిళకి వాళ్ళు పుట్టుంటే సాటి మహిళని ఈ విధంగా కించపరచరండి. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మీకు తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. ఇదే పద్ధతిలో మేము కూడా విమర్శిస్తే మాకు నోళ్ళు ఉన్నాయి, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మీ నాయకుడు సంస్కారం లేదు. మీ నాయకుడు ఒక సైకో. ఎంతసేపు మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ భజన చేస్తూ ఉండాలి. ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే మీ నాయకుడు సంతోషపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు అదేవిధంగా మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యవహరిస్తున్నారు బూతులు తిట్టడం, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏది పడితే అది మాట్లాడటం. ఈరోజు ఒక నీతి నిజాయితీ గల ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి పేరున్న కుటుంబాల్లోని మహిళలు రోడ్డు మీద తీసుకొచ్చారు. నిజంగా సిగ్గుంటే మీరు ఇప్పటికిప్పుడు మీ పదవులకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వ్యక్తి అండి, ఆయన గురించి ఎంత గొప్ప నాయకుడో మరి ప్రపంచానికి అందరికీ తెలుసు. బిల్ గేట్స్ కానీ బిల్ క్లింటన్ లాంటి మహామహాలు కూడా వారి గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి నాయకుడు మరి ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఎన్నో విధాలుగా ఈ ప్రభుత్వం కించపరుస్తూ నానా మాటలన్నా కూడా కేవలం రాష్ట్రం కోసం అన్ని పంటి బిగువలు భరిస్తూ ఈరోజు 2.5 సంవత్సరాలు భరించారు. కానీ ఆయన సహనాన్ని మీరు ఒక లోకుగా తీసుకొని ఈరోజు వారి కుటుంబంలోని వ్యక్తులు తీసుకొచ్చారు. ఒక గౌరవప్రద పొజిషన్లో ఉన్న మహిళను తీసుకొచ్చి, ఎన్టీ రామారావు గారి కుమార్తెను తీసుకొచ్చి ఈరోజు నానా విధాలుగా ఆమెను అవమానపరిచి మీ క్యారెక్టర్ను చూపించుకున్నారు. మీకుంది అది ఆ క్యారెక్టర్. అదేవిధంగా మరి మీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం. మీ మంత్రి కానీ మీ ముఖ్యమంత్రి కానీ నిజంగా మరి గొప్పగా చెప్పుకుంటారు దిశా చట్టం అని. మరి ఇటువంటి నాయకుల్ని కానీ ఇటువంటి మంత్రులను ఎన్నుకున్న ప్రజలు సిగ్గుపడాలి. వాళ్ళు ఓటు వేసిన ప్రజలు సిగ్గుపడాలి. మేము ఎవరి కూడా వాళ్ళకి ఓట్లు వేయలేదండి. ఎవరైతే వాళ్ళు ఓట్లు వేస్తారో వాళ్ళు సిగ్గుపడాలి. మీ ఇంట్లో మహిళలు ఉన్నారు, మీరు ఏదో టీవీల ముందు ఆనందపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తుంటే. రేపు మీ దగ్గరకు కూడా వస్తుంది, మీ ఇంట్లో ఆడపిల్లను కూడా అంటారు. ఏదో గొప్ప దిశా చట్టం అంటున్నారు, కానీ దిశా చట్టం అది ఒక డస్ట్బిన్లో వేసిన చట్టం అండి. దానికి ఏమి సాధికారత లేదు, దానికి ఆచరణ లేదు. ఇటువంటి మంత్రులు ఇటువంటి ఎమ్మెల్యేలు ఉన్నందుకు మీరు బాధపడాలి, మీరు సిగ్గుపడాలి. మహిళలు ముఖ్యంగా మీ పట్టాలి ఇటువంటి నాయకులు మీరు ఎన్నుకున్నందుకు.